కొలది సేవలివే గణపతి. శ్రీ లక్ష్మీ గణపతిగా
గణపతిగా. చేతుమే మా కొలది సేవలివే గణపతి. గణపతి మా మదిలో కొలువైన మరకత గణపతి, చేతుమే మా కొలది సేవలివే గణపతి, మా మదిలో కొలువైన మరకత గణపతి. శ్రీకరములు సిద్ధింపగ శ్రీ లక్ష్మీ గణపతి, మా కరములతో నీకు మంగళ గణపతి. శ్రీకరములు సిద్ధింపగ శ్రీలక్ష్మీ గణపతి, మా కరములతో నీకు మంగళ గణపతి. మేలు కొలుపు కలిగి మాకు పిలువగ నీ నామం, నిత్తురలే నట్టి నీకు నియత సుప్రభాతం. మేలు కొలుపు కలిగి మాకు పిలువగ నీ నామం, నిత్తురలే నట్టి నీకు నియత సుప్రభాతం. ధీమంతుడవని ఓషధి మంత్రధారలతో, ధీమంతుడవని ఓషధి మంత్రధారలతో అభిషేకం సేయ జగతికి ఆరోగ్యం భాగ్యం. బంబీజములనున్న కల్పవృక్షమా, సిద్ధి బుద్ధులందించు శ్రీ కటాక్షమా. చేతుమే మా కొలది సేవలివే గణపతి, మా మదిలో కొలువైన మరకత గణపతి. చేతుమే మా కొలది సేవలివే గణపతి. రాజువై మోతుకూరి రమ్య వంశమునేల, సత్యనారాయణమది స్వర్ణ సింహాసనం. రాజువై మోతుకూరి రమ్య వంశమునేల, సత్యనారాయణమది స్వర్ణ సింహాసనం. ఛత్ర చామరంబులే జపత చామరంబులే జపత పంబులై పోగా, రాజోపచారమిదే మోక్ష సాధనం. హోమ కుండమున వెలిగే అగ్నిసారమా, వ్యోమ ఖండమున పలికే ఓంకార. చేతుమే మా
ఒలది సేవలివే గణపతి మా మదిలో కొలువైన మరకత గణపతి చేతుమే మా కొలది సేవలివే గణపతి అర్చించగా బంగారు పుష్పాలు బహుజన్మల గురుతై అవినీపై వాలు భక్తితో నర్చించగా బంగారు పుష్పాలు బహుజన్మల గురుతై అవినీపై వాలు సంకటహర చతుర్థి వ్రతమున మంత్రాలు కటహర చతుర్థి వ్రతమున మంత్రాలు మోదములై మోదకమై నీలో చేరు అఖిలాండపు దర్బారుకు అన్నదాన కోశమా బ్రహ్మాండ మూలములో బృహదధర్వ శీర్షమా తుమే మా కొలది సేవలివే
వెచ్చగా వెచ్చగా నిత్యమల్లెల పానుపు పచ్చిగా వీచెగా పచ్చకపురగాడుపు పచ్చలక్ష్మీ గణపతి నేను నిదురవచ్చగవచ్చిన
శ్రీమన్ మరకతం లక్ష్మీ గణేశం సత్యపూజితం కానాజీగూడ నిలయం వందే సంకష్టహారకం. భగవద్బాంధవులారా, ప్రపంచంలోనే అరుదైనటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆ నవరాత్రులకు వేంచేస్తూ ఉన్నటువంటి భక్తులకు అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రోజున 6వ రోజు శనివారం 7వ తారీఖు సెప్టెంబర్ 2019 మహోదరుడి యొక్క అవతారం. మహోదర ఇతి ఖ్యాతో జ్ఞాన బ్రహ్మ ప్రకాశక మా మోహాసుర నిహంతావై అఖువాహన ఏవచ. శివుడు ఒకసారి తీవ్రమైనటువంటి తపస్సులో చాలా కాలంగా ఉన్నప్పుడు దేవగణము వేడగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి తపస్సు నుండి బయటికి తీసుకొని రావడానికి ఒక గిరిజన యువతిగా మారి ప్రయత్నపూర్వకంగా తపస్సు విరమింపజేయగా తపోభంగము కలిగిన ఈశ్వరునికి ఏం జరిగింది అన్న అయోమయ స్థితిలో ఏర్పడింది. ఆ అయోమయ స్థితి నుంచి ఒక రాక్షసుడు జనించాడు, అతని మోహాసురుడు. ఆ మోహాసుర రాక్షసుడు సూర్యుని యొక్క ఉపాసన చేసి అందరినీ జయించే శక్తిని పొందాడు. మోహాసురుని ప్రభావం వలన ముల్లోకాలలో వర్ణాశ్రమ ధర్మాలు అలాగే యజ్ఞ యాగాది సత్ కర్మలు తపము నశించి మోహము సర్వత్రా సాక్షాత్కరించింది. దేవతలు మునులు సూర్యునికి తమ బాధను మొరపెట్టుకొనగా అప్పుడు సూర్యదేవుడు గణపతిని ఆరాధించమని గణపతి యొక్క మహామంత్రాన్ని ఉపదేశించాడు. దేవతల ప్రార్థనతో మహోదరునిగా గణేశుడు అవతరించి మోహాసురుణ్ణి జయించాడు. చక్రాబ్జ త్రిషకాన్ గుణైక్షపతను రక్తోత్పలం సద్గతాం వ్రీక్యాక్రాన్విత బీజ పూర్ణరతనం కుంభం కరైర్బిభ్రతిం పద్మోద్యత్కరయాని జ ప్రమతయా శ్లిష్టం జపాసన్నిభం సార్థేందుం ప్రవచే మహాగణపతిం నేత్రత్రయోద్భాసితం ఏకదంతావతారోహి దేహినాం బ్రహ్మధారకః మదాసురస్య సంభర్త ఖగువాహనగః స్మృతః. మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో జరుగుతున్నటువంటి నవరాత్రి మహోత్సవాలలో రేపు అనగా ఆదివారం ఏకదంతుడి యొక్క అవతారం. ఏకదంతావతారోహి దేహీనాం బ్రహ్మధారకః మదాసురస్య సంభర్త కకువాహన గ్రహ స్మృతః. శవన మహర్షి కాల మహిమ వలన ఏర్పడిన మద భావనకి మదాసురునిగా జనించడం జరిగింది. రాక్షసులు అంటే వారు జ్ఞానం ఉన్నవారే, అయినా వారిలో అక్రమ మార్గం ఏర్పడి క్రౌర్యం ఏర్పడుతుంది. మదాసురుడనేటటువంటి రాక్షసుడు శుక్రాచార్యుని శిష్యుడై మంత్రోపదేశాన్ని పొంది
దేవీ అనుగ్రహానికై భయంకరమైనటువంటి తపస్సు చేసి లోకాలను జయించే వరాలను పొందాడు. మదాసురుని వికృత చేష్టలకు, దుష్ట విజృంభణకు భీతిల్లిన దేవతలు సనత్కుమారుణ్ణి ఆశ్రయించగా అతని ఆదేశం మేరకు మహాగణపతిని ప్రార్థించారు. జ్ఞానామృతపానం చేసి త్రిలోక పూజ్యత సంపాదించిన అకూనకు గల సహజ సిద్ధమైన అష్టదుర్గుణాలను అణిచి స్వాధీనం చేసుకున్న వినాయకుడు మూషిక వాహనుడిగా ఏకదంతుని అవతారంలో దర్శనమిచ్చి మదాసురుణ్ణి జయించి శరణాగతుడైన అసురుణ్ణి పాతాళలోకానికి పంపాడు. ఏకదంతావతారంలో మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు రేపు దర్శనమిస్తూ గండకి మరియు దత్తూర పత్రాదుల చేత అర్చించినట్లయితే విద్యాభివృద్ధి, సర్వకార్యసిద్ధి, మానసిక ఒత్తిడి నివారణ కలుగును. భగవద్ బాంధవుల్లారా, రండి, దర్శించండి, తరించండి. మీరాక మా కోరిక, మీరు కల్పించుకోవాలి తీరిక. దూర బారంబనక ధైర్యంబు మతిచెడక దైవ కార్యమనసు తరలిరండు. శుభమస్తు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.